ఈరోజు మనం చిల్లీ గార్లిక్ ప్రాన్స్ తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కున్న ప్రాన్స్, మైదాపిండి, కార్న్ ఫ్లోర్, పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, రొయ్యలు. ఈ విధంగా పెద్ద సైజులో ఉన్నాయి కదనండి, మనం హాఫ్ హాఫ్ కట్ చేసుకుందాం. ఈ విధంగా హాఫ్ హాఫ్ అన్నింటినీ హాఫ్ హాఫ్ కట్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రొయ్యలకు సరిపడ మైదాపిండి తీసుకుందాం. తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా తీసుకుందాం. పెప్పర్ పౌడర్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకున్నాక సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. బ్యాటర్కి సరిపడే అంత సాల్ట్ వేసుకున్నాక కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ బ్యాటర్ని రెడీ చేద్దాం. ఈ విధంగా బ్యాటర్ని స్మూత్గా కలుపుకోండి. కలుపుకున్నాక ఈ విధంగా కలపాలండి. చూడండి, ఈ విధంగా బ్యాటర్ సిద్ధం చేసుకున్నాక హాఫ్గా కట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ను బ్యాటర్లో వేసుకుందాం. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ప్రాన్స్కు బ్యాటర్ పట్టే విధంగా మంచిగా కలుపుకొని సిద్ధంగా పెట్టుకుందాం. ముందుగా ఫ్రై ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక మనం రొయ్యలను వేసుకుందాం. నూనె వేడెక్కిందండి, ఇప్పుడు ప్రాన్స్ను వేసుకుందాం. ఒకటొకటిగా వేసుకుందాం. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకుందాం. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగానే ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందామండి. చూడండి, గోల్డ్ కలర్ వచ్చాయి. మనం ఈ ప్లేట్లోకి తీసుకుందాం. సాస్ కోసం స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జింజర్ని వేసుకుందాం. ఈ రెండింటిని కాసేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. ఇప్పుడు గార్లిక్ వేసుకుందాం.
కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని కాసేపు ఫ్రై కానిద్దాం. ఇప్పుడు డార్క్ సోయా సాస్ వేద్దాం. ఇప్పుడు టొమాటో సాస్ వేద్దాం. ఇది కలుపుకుంటూ కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుదాం. ఇప్పుడు లైట్గా చిల్లీ పౌడర్ వేద్దాం. సాస్ రెడీ అయిందండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్రాన్స్ను వేసుకుందాం. మంచిగా కలుపుకుందాం. సాస్ వీటికి పట్టే విధంగా మంచిగా కలుపుకుందాం. ఈ విధంగానే లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ ఉంచుదాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన చిల్లీ గార్లిక్ ప్రాన్స్ రెడీ అయినాయండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ వెరైటీ స్నాక్ రెసిపీ అయిన చిల్లీ గార్లిక్ ప్రాన్స్ని తప్పకుండా ట్రై చేయండి.